ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా కూడబలుకొని ప్రజలపైన భారాలు మోపటం రోజు రోజుకి ఎక్కువతా ఉంది ముఖ్యంగా లాక్ డౌన్ కాలంలో ప్రజలంతా పనులు లేక నరకయాతన అనుభవిస్తా ఉన్నటువంటి సమయంలో ఆకలి కడుపులతోటి లాక్ డౌన్ లో కాలం వెళ్ళదిస్తున్నా ఉన్నటువంటి ఈ రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం దయ లేకుండా ఏ మాత్రం ప్రజా శ్రేయస్సు మీద దృష్టి లేకుండా విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది 500 గతంలో వచ్చినటువంటి వాళ్ళకి 5000 వచ్చినటువంటి దుర్మార్గపూరితమైనటువంటి పరిస్థితి ఉన్నది అదేమంటే లాక్ డౌన్ కాలంలో ఇళ్లలో ఉన్నారు కాబట్టి విద్యుత్ ఛార్జీలు ఎక్కువ వచ్చినాయని చెప్తా ఉన్నారు అది అంత అబ్నార్మల్ గా ఎట్టి పరిస్థితుల్లోనూ రావడానికి అవకాశం లేదు ఈ వచ్చినటువంటి వాళ్ళు విపరీతంగా పెంచి ప్రజల్ని దోచుకోవాలనేటటువంటి లక్ష్యంతోటి యొక్క లాక్ డౌన్ పీరియడ్ లో విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమైనటువంటి విషయం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల లాక్ డౌన్ టైం లో సరైన సౌకర్యాలు సమకూర్చకపోగా కనీసం లాక్ డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేద్దామనేటటువంటి ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం దుర్మార్గపూరితం అందువల్ల వామపక్ష పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజున నిరసనలు తెలియజేయమని పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా పాతగుంటూరులో ఉన్నటువంటి ఈ విద్యుత్ కేంద్రం దగ్గర నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం పెంచిన విద్యుత్ ఛార్జీల్ని పూర్తిగా రద్దు చేయాలి లాక్ డౌన్ కాలంలో విద్యుత్ ఛార్జీలు లేకుండా రద్దు చేయాలి అలాగే కొత్త టారిఫ్ ఏదైతే ఉందో ఆ టారిఫ్ ని రద్దు చేసి పాత టారిఫ్ నే కొనసాగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రద్దు చేయాలి లాక్ డౌన్ కాలంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి లాక్ డౌన్ సమయంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి లాక్ డౌన్ సమయంలో 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 విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి లాక్ డౌన్ సమయంలో విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి తగ్గించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి లాక్ డౌన్ సమయంలో రద్దు చేయాలి లాక్ డౌన్ సమయంలో విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి లాక్ డౌన్ సమయంలో విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలి ఈ లాక్ డౌన్ సమయంలో పెంచిన ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999 విష్ యు ఆల్ ది బెస్ట్ వెంటనే సబ్స్క్రైబ్ TV999 అందరూ చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హై వ్యూవర్స్ నేను మీ హైపరాది ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999 TV999 గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999